భారతీయులందరికి వందనం. ఈరోజు మన స్టార్ మిక్స్ వీడియోస్లో నా కొత్త చీరలు మీకు చూపబోతున్నాను. ఇంకా ఒక వీడియో చేసినప్పుడు ఒక ప్రయోజనం అయితే ఉండాలి కదా, సో ఈ వీడియోలో మహిళలకు అంటే లేడీస్కి తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ ఎలా సర్దుకోవాలి అనేది చూపిస్తాను. నేనైతే అది ఫాలో అవుతున్నాను, ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు ఈ శారీ చూస్తున్నారా, ఇది ఆల్రెడీ ఒకసారి బ్లాగ్ పెట్టాను, అది అందులో శారీస్ కలెక్షన్ వెళ్ళి మనము చూసాం కదా, అంటే ఒక బ్లాగ్ చేశాను కదా, ఆ బ్లాగ్లో కొన్న శారీ అన్నమాట. ఇది మీరు గుర్తుపట్టే ఉంటారు, చాలా రోజులైంది అయినా సరే నేను బ్లౌజ్ ఇంకా కుట్టుకోలేదు, ఎవరికి ఇచ్చి కుట్టించుకోలేదు. ఈ చీర అయితే చాలా బాగుంది కదా, సో ఇది బ్లౌజ్ వస్తుందన్నమాట. లైన్స్ వచ్చినాయి, లైన్స్కి సన్న డిజైన్ వచ్చింది. ఇంకా ఎందుకు కుట్టించుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు. నాకు కొంచెం బద్ధకం, కొంచెం కాదు చాలా బద్ధకము, అయిపోవచ్చు, ఫంక్షన్స్ ఏమీ లేవు కదా కరోనా కాబట్టి, అందువల్ల లేజీగా అలాగే ఉంచినాను. ఇప్పుడు బ్లౌజ్ కుట్టామని కుట్టించుకుందామని కాదు కానీ కుట్టించుకుందామనే ఉద్దేశంతో బయటకు తీసానమాట. ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందని నాకు గుర్తులేదు, చాలా రోజులైంది కదా, అందువల్ల ఈ తను లేడీస్ కార్నర్లో ఇది తీసుకొచ్చినాను అనమాట. సెట్ అవుతుందేమో కుట్టుకుందామని, కానీ ఇది సెట్ కాదేమో అనిపిస్తుంది బ్లౌజ్కి, అందువల్ల ఇవి రిటర్న్ ఇవ్వాలి. ఇది ఒక శారీ ఎంత, ఇది బ్లౌజ్ కదా, ఇది పళ్ళు ఇలా వస్తుంది నా శారీకి, ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది. సో ఈ శారీ అయితే వరలక్ష్మి వ్రతం కోసం, వరలక్ష్మి వ్రతం చేయడం కోసం తీసుకున్నది. శారీ అంతా ఇలా వస్తుంది, ఓకేనా, ఈ శారీ ఎలా ఉంటే. ఇంకొక కొత్త చీర మీకు చూపించాలి, ఇది బ్లౌజ్ అన్నమాట. ఇది ఈ శారీ కొత్తదే కానీ బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు. దీనికి ఫాల్ వేశాను, అంచులు కుట్టేసినాను, అన్నీ చేసేసినాను. ఈ శారీ కొత్తదే కానీ ఎప్పుడు తీసింది చెప్పారా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తీసాను, అంటే 2019లో తీసుకున్న చీర అన్నమాట. చీర అయితే ఇలా వస్తుంది. ఈ చీర అయితే సంక్రాంతికి పెద్దలకు, మామూలుగా ముత్తైదులు అయినటువంటి పెద్దలు పెడతారు కదా, అప్పుడు దేవుని దగ్గర పెట్టిన చీర. ఈ చీర కూడా ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు, అంత లేజీ అనమాట నాకు. యాక్చువల్గా చీరలకు బ్లౌజ్ కుట్టించుకొని కట్టడము లేడీస్కి చాలా తొందర కదా, ఇష్టం కదా, కానీ నాకు ఎందుకు అలా ఉండదు ఇష్టము, కట్టుకోవచ్చులే నిదానంగా ఏముందిలే అన్నట్లు. ఇది పళ్ళు అనమాట, ఓకేనా. దీని ప్రైస్ ఎంత చెప్పేదా, 900 ఓన్లీ. దీని కాస్ట్ చెప్పాలి కదా, దీని కాస్ట్ అయితే నాకైతే గుర్తులేదు కానీ 1500 ఎగ్జాక్ట్లీ, ఇది 1500 ఈ శారీ. ఈ శారీస్ అంతా నరసింహ షాప్లో తీసుకున్నది అనమాట. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కనెక్ట్ చేస్తాను, ఒకసారి బ్లాగ్ చూడండి. ఈ శారీ కోసం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అంతా బాగుంటుంది, ఆ షాప్ లో శారీస్ అంతా కూడా. ఇంకా ఆ షాప్లో తీసుకున్న కొన్ని శారీస్ మీకు ఇంకా చూపిస్తాను, చూడండి. ఈ శారీ బాగుందా, బాగుంది కదా. దీని పేరైతే నాకు తెలియదు కానీ దీని గురించి ఒక సీక్రెట్ చెప్తాను మీకు. సో ఈ శారీ ఎలా ఉంది, ఇంకా ఆల్రెడీ కింద చూపించాను కదా ఒకసారి, అది ఈ శారీ ఇది సేమ్ క్వాలిటీ అనమాట. ఇంకా ఇది కూడా శారీనే. ఈ శారీ నేనేం చేశానంటే డ్రెస్గా కుట్టేస్తున్నా, డ్రెస్ టాప్గా కుట్టేస్తాను. బాగుందా, బాగుంది కదా. ఇది కూడా చీరనే, డ్రెస్గా కుట్టేస్తాను. ఇంకా అదే చీర బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ఇలా హాఫ్ చేసేసి ఓన్ ఇలాగా మార్చేసానమాట. చూస్తున్నారా, ఓన్ ఇలాగా మార్చేసినాను, ఓకేనా. ఈ డ్రెస్ కుట్టడము కటింగ్ అంతా వీడియో తీశాను కానీ క్లిప్పింగ్స్ అన్ని మిస్ అయినా, ఎడిటింగ్ సెట్ కాలేదు, డెలీట్ చేసేసినాను ఇదంతా. సో ఇది అలాగా ఉంచేస్తే, వీటి గురించి ఒక సీక్రెట్ అన్నాను కదా, ఇవేంటంటే యాక్చువల్లీ ఇవి ఫుల్ శారీస్ కాదు, హాఫ్ శారీస్, ఐ మీన్ కట్ పీసులు అనమాట. ఈ కట్ పీసులు ఒక 3 శారీస్ 4 శారీస్ తీసుకున్నాను, వీటి ఖరీదు ఎంతో చెప్పాను, 250 ఓన్లీ. అందువల్ల ఇది కూడా నరసింహ షాప్లో తీసుకున్నదే అనమాట, నరసింహ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నదే, హోల్సేల్ షాపు. కట్ పీస్ అనమాట ఇది, ఈ 2 పీసెస్ వస్తాయి ఈ విధంగా, ఈ 2 పీసెస్ని ఇట్లా కుట్టిన, ఈ 2 అయితే కుట్టేసినాను. ఈ కట్ పీస్లు ఎలా సెట్ చేసుకుని శారీగా మార్చుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను, ఈ వీడియో ఆఫ్టర్ ఆ వీడియోని చూపిస్తాను మీకు. ఈ అందువల్ల ఈ 4 శారీస్ 1000 రూపీస్ కొన్నాను అనమాట.
ఓకేనా. ఇదైతే బాగా ఉంది కదా డ్రెస్, డ్రెస్సుకు బాగా సెట్ అయిపోయింది ఇది. అందువల్లనే ఈ డిజైన్ చూసి ఇది డ్రెస్గా కుట్టేసుకున్నాను. ఈ రెండు చీరలు అయితే టూ టైప్స్గా మీకు చూపించాను, అది చూడండి. నెక్స్ట్ వీడియో దీని వెంటనే అదే పెట్టేస్తాను, అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం కోసమే మీకు ఈ వీడియో, స్పెషల్ వీడియో తీస్తానన్నమాట. నా కొత్త సారీస్ ఎలాగో చూపిస్తూ ఈ స్పెషల్ వీడియో కూడా, ఐ మీన్ ఈ స్టిచ్చింగ్కు సంబంధించిన వీడియోస్ కూడా స్టార్మిక్స్లో పెడుతున్నాననే ఉద్దేశం మీకు చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నానమాట. ఇంకా రీసెంట్గా తీసిన దసరా కోసం తీసిన ఒక సారీ మీకు చూపిస్తున్నాను. ఇదే ఆ సారీస్, ఈ వారణాసి సిల్క్ అంట. బాగుంది చీర డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. డిజైన్ కాదు కానీ ఇది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, అస్సలు ఎంత చాలా బాగుంది సాఫ్ట్గా. బార్డర్ అయితే ఇలా వస్తుంది, డబుల్ బార్డర్. వన్ సైడ్ మాత్రము ఇలా వస్తుంది అనమాట, వన్ సైడ్ సింగిల్ బార్డర్, డౌన్ సైడ్ వచ్చేసి డబుల్ బార్డర్ వచ్చింది అనమాట. దీని కాస్ట్ చెప్పేదా 2000 రూపీస్. ఓకే, ఇంకా మన టిప్లోకి వచ్చేద్దామా. మన టిప్లోకి వచ్చే ముందు మామూలుగా బట్టలు మీరు ఎలా సర్దుకుంటారు, ఫోల్డ్ చేస్తారు కదా. యాక్చువల్లీ ఫోల్డింగ్తో కొన్ని ఇంకో మెథడ్ చూపిస్తాను మీకు. అది తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు, ఎక్కువ సారీస్ సెట్ చేసుకోవచ్చు అనమాట అందులో. అది ఎలా అంటే మీకు చూపిస్తాను. మన స్టార్మిక్స్ వీడియోస్లో ఒక కొత్త వీడియో ఏంటంటే, ఇప్పుడు శారీస్ చూపించాను కదా, ఇప్పుడు ఇది కట్ పీసెస్ శారీస్ చూపించాను కదా, ఇది ఈ 4 శారీస్. ఈ 4 శారీస్లో ఈ సారీ రెండు నేను మిషన్ మీద ఈ కట్ పీస్లు ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ చేశానమాట. సో అది కూడా యూజ్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ వీడియో తీసి చూపించాను. సో ఆ వీడియో మీకు, ఈ వీడియో ఆఫ్టర్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, మీరు చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి, తెలిసిన వాళ్ళు సరే తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా. సో అందువల్ల ఈ వీడియో కూడా పెడదాము కొత్త వాళ్ళకి, ఎవరికైనా తెలియని వాళ్ళకి, బిగినింగ్ స్టేజ్లో, స్టిచ్చింగ్ బిగినింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశానమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్మిక్స్ వీడియోస్ చూసే వాళ్ళు వీడియోస్ని అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పనికొచ్చే విధంగానే చేస్తున్నాను. ఆ వీడియోస్ని అన్నింటినీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో ఈరోజు చేసే వీడియో చేయడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే, మన స్టార్మిక్స్ వీడియోస్లో స్టిచ్చింగ్కి సంబంధించి, అంటే నేనేమైనా స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా పనికొచ్చే విధంగా ఎవరైనా యూజ్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో అసలు కారణం ఏంటంటే, స్టార్మిక్స్ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, కొన్ని వర్క్స్ వస్తాయన్నమాట. ఆ వర్క్స్ను యూట్యూబ్లో పెడితే యూస్ఫుల్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో, అంటే నాలాగా చాలామంది వర్క్స్ అన్నీ పెడతారు నాకు తెలుసు ఆ విషయము, కాదంటే నాకు వస్తాయి. సో నా యొక్క నేర్చుకున్న వర్క్ అంతా కూడా నాతోనే వెళ్లకుండా ఏ కొద్ది మందికి ఒక 10 మెంబర్స్కి, అట్లీస్ట్ 10 మెంబర్స్కి, అట్లీస్ట్ 1 మెంబర్కైనా సరే అది యూజ్ అయితే నాకు చాలా సంతోషం అనమాట. సో అన్ని విధాలుగా కేవలం కుకింగ్కి సంబంధించిన ఛానల్ మాత్రమే పెట్టకుండా నాకు తెలిసిన వర్క్స్ ఇవంతా కూడా, టిప్స్ ఇవంతా కూడా షేర్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అందువల్లనే వీడియో నేమ్ కూడా అలాగే ఉంచి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఈ మధ్య వేయినూతుల కోన గురించి వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో కూడా ఎందుకు పెట్టినాను అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు తెలుసుకుంటారు కదా, సో పలానా కడప జిల్లాలో పలానా దేవాలయం ఉంది చాలా బాగుంది వెళ్ళి చూద్దాము అని తెలుసుకుంటారు కదా. అట్లా అవుట్డోర్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా తీసి అప్లోడ్ చేస్తే ముసలి వాళ్ళు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీంట్లోనే ఈ యూట్యూబ్లోనో ఈ చూసుకొని సాటిస్ఫై అవుతారు. వెళ్ళగలిగిన వాళ్ళు పలానా చోట ప్లేస్ బాగుందంట వెళ్ళి చూద్దాము, కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అందువల్ల ఇలాంటి బ్లాగ్స్ కూడా చేయడానికి సంకల్పించాను అనమాట. అందులో మెయిన్ పార్ట్ ఏంటంటే స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోలు ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు, ఖచ్చితంగా మీకు అవి బిగినింగ్ స్టేజ్ నుంచి చూపిస్తాను. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు బయటికి పోయి నేర్చుకోకుండా, నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళ కోసము ఈ బిగినింగ్ స్టేజ్ నుంచి ఎలా స్టిచ్ చేసుకోవాలి, వులన్ వర్క్, క్రోషా వైర్ వర్క్, ఇంకా మన కుట్లు గొలుసు కుట్టి ఇవంతా కూడా కార్ట్ వర్క్, ఇవన్నీ నిదానంగా మీకు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు
యాక్చువల్గా బట్టలు ఎలా మడుచుకుంటారు ఫోల్డింగ్ సీల్ ఇంతే కదా, ఇలా మడుస్తారు కదా. సో ఇది కట్పీస్ శారీ అయినందువల్ల ఈ ఫోల్డింగ్ ఎక్కువ వచ్చింది. మామూలుగా 5.5 మీటర్ అలా ఉంటుంది కదా, కానీ ఇది 6 మీటర్స్ దాకా ఉన్నట్లుంది, అందుకే ఫోల్డింగ్ బాగా వచ్చింది. సో ఇలా మడుస్తారు కదా, ఇలా మడిచి ఇలా సెట్ చేసుకుంటారు కదా ఒకదాని మీద ఒకటి. ఈ మెథడ్ మరో మెథడ్ మీకు కదా. ఇప్పుడు ఇది ఫ్యాన్సీ చీర కదా, ఈ ఫ్యాన్సీ చీర ఫోల్డింగ్ ఇలా చేస్తారు కదా, యాక్చువల్లీ ఇట్లా చేస్తారు కదా, ఫోల్డింగ్ ఇలా ఉంటుంది కదా, ఇలా చేస్తారు కదా. సో ఈ ఫ్యాన్సీ చీర అయినప్పటికీ లేదంటే సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఎలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవుతుందంటే, సో ఇలా మడవాలన్నమాట, అంటే జస్ట్ ఇలా చుట్టడం. ఇది ఫ్యాన్సీ చీర అయినప్పటికీ మెత్తగా స్మూత్గా ఉంది కదా, ఇలా చేసేసుకోవాలా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే పెట్టేసేయాలి, అది ఎలాగో చూపిస్తాయి ఇప్పుడు. ఇది కూడా ఫ్యాన్సీ చీరనే కానీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సాఫ్ట్గా ఉండే నార్మల్ యూజ్కి చేసుకునే చీర కదా ఇది. సో ఇదే కుట్టించుకున్న బ్లౌజ్ అనుకోండి, ఇలా బ్లౌజ్ని ఇలా ఉంచేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే చుట్ట చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా చుట్టు చుట్టుకుంటూ వెళ్ళినట్లయితే మనము బీరువాలో ఎన్ని చీరలు అయినా కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఫ్యాన్సీ చీరలు అంటే స్టిఫ్గా ఉండే శారీస్ కాకుండా సిల్క్వి, ఈ విధంగా ఫ్యాన్సీ అయినప్పటికీ కూడా స్మూత్గా ఉండే శారీస్ని ఇలా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఈ శారీ ఫ్యాన్సీని అయినప్పటికీ ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసేయాలి, ఇలా ఉంచేసి ఇలా అంటే ఐరన్ చేయించిన తర్వాత అయినా సరే ఇలాగే ఉంచేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు బ్లౌజు నలిగిపోదు, శారీ కూడా సేఫ్గా ఇలా ఉండిపోతుంది అన్నమాట. సో ఇది మెథడ్. ఈ విధంగా పెట్టేసి అందులో బీరువాలో ఉంచేసేయాలన్నమాట. ఒకవేళ మనము సిల్క్ శారీస్ అన్నీ ఐరన్ చేయించాం కదా, అలాంటి సమయంలో కూడా ఇది మనకు సేఫ్. ఈ విధంగా శారీని ఇలా పెట్టేసుకోవచ్చు, ఇదే అన్నమాట మెథడ్. సో ఈ విధంగా లాట్ ఆఫ్ శారీస్ మనము అలా సెట్ చేసేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు శారీని ఇలా పైకి సర్ది మనకు కావాల్సిన శారీని తీసేసుకోవచ్చు. కిందదైనా సరే, కింద శారీస్ అయినా సరే వచ్చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల మడిగిపోదు, ఎక్కువ చీరలు పడతాయి మనకు. సో ఫోల్డింగ్స్, ఐరన్ శారీస్ ఇవన్నీ ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా?